స్నేహ సంజ్ఞిత ఏం చేసేది, ఈ పిల్లల మీద ప్రేమ బంధువుల మీద ప్రేమ అనేది వదలదు. ఎన్ని మాటలు చెప్పినా స్నేహం అనే పాశమంత బంధకం మరొట్లేదు. ప్రేమ అన్నిటికంటే ఇక్కడ ఎవరికి, దేవతలకు అయ్యేది, యోగులకు అయ్యేది. అస్మా స్వప్రతికల్పేయం, మనలాంటి అజ్ఞానంలో చెప్పేదేమిటి, నీ ఎందు నాకున్న మైత్రి ఉన్నదే చాలా బంధాన్ని కలిగిస్తోంది, నేను వదలలేకుండా ఉన్నాను, ఎప్పుడు ఇది ప్రయోజనమేమీ లేదు, కానీ ప్రయోజనం లేకపోయినా కలిగిన ఈ ప్రేమ నీ ఎందు నాకున్నది, దానిని నేను వదలలేకుండా ఉన్నాను. ప్రాగ్ అకల్యాశ్చ కుశలం భ్రాతరువో నాచరేమహి, వెనక మేము మీరన్ని ఆపదలు పొందుతూ ఉంటే మేము ఇక్కడ ఉండి తెలిసి కూడా మేమేమి చేయలేకపోయినాము. ఇప్పుడు మేము నీకు సాయపడవచ్చును, కానీ ఇప్పుడు ఐశ్వర్యం పెరిగిపోయింది, మేము చాలా గొప్పవాడం, రాజులం అయిపోయినాము, ఇప్పుడు మిమ్మల్ని మేము చూడడానికి రాలేదు, ఒక మాట కూడాను, చాలా తప్పు చేశాము స్వామి. కాబట్టి ఎప్పుడు కూడా ఐశ్వర్యం అనేది ఉండాలి, కానీ అది అహంకారాన్ని కలిగించకూడదు, తన బంధువులను మరిపించకూడదు. కాబట్టి సౌహృదంతో నేను నీ మీద ఉండేటువంటి ప్రేమ కొంచెం తగ్గిందని నాకు అనుమానంగా ఉంది, లేకపోతే ఇన్నాళ్ళైంది నేను ఒక మాట వచ్చి నేను చూడనా, కాబట్టి చాలా దుర్మార్గుణ్ణి, ఇదే నీవేం అనుకోకు అని బలవలవల ఏడిచేశాట వసుదేవుడు నందుడిని కౌగలించుకుని. అప్పుడు నందుడు ఆయన గట్టిగా కాగలించుకుని, అయ్యా ఆ బలరామకృష్ణుల మీద ఉండే ప్రేమతోటి వారిద్దరూ పరస్పరం ఒకరిని వారిని గురించి మాట్లాడుకున్నారట. ఆ తర్వాత నందుడు వెళతానను, సరిలే రేపు వెళుదుగానను, ఎల్లుండి వెళుదుగానను, అలాగ మొత్తం మీద ఉండి అక్కడ ఒక 3 మాసాలు ఉండిపోయినట్ట. అలాగే నందుడు గోపికలు గోపాలు అందరూ కూడా వచ్చి అక్కడ ఉన్నారు. ఉండి ఇంకా చాలా రోజులు అయిపోయింది. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళటానికి వారికి మనసు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మెల్లగా బయలుదేరి అందరూ ఎవరి ఇళ్ళకి వారు వెళ్ళిపోయినారట. దగ్గరికి దేవకీదేవి దగ్గరికి వచ్చారు. వస్తే దేవకీ వసుదేవులు ఇద్దరు కాగలించుకున్నారు, చాలా సంతోషించారు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన వసుదేవుడు, కృష్ణ కృష్ణ మహాయోగి. అవాళ ఆయన శంఖచక్రాలు వదిలేసి పసిపిల్లడైన తర్వాత ఈ ముక్కలు ఎప్పుడూ అనలేదు ఆయన. మళ్ళీ ఇవాళ అంటున్నాడు, కృష్ణ కృష్ణ మహాయోగి, నువ్వు సంకర్షణ అంటే బలరాముడు, మీరిద్దరు సాక్షాత్ ప్రధానుడు ప్రధాన పురుషులయ్యా మీరిద్దరును, అంటే అనంతుడు ప్రధానతత్వం ప్రకృతితత్వం, ఈయన పురుషతత్వం, మీరిద్దరును, మీ వల్లే మీ అందే సమస్త జగత్తున్నది, మీ చేతనే సమస్త జగత్తు పుడుతోంది, మీ నుండే సమస్త జగత్తు వచ్చింది, మీ కొరకు ఉపయోగపడేదే సమస్త జగత్తు, మీకు సంబంధించినదే సమస్త జగత్తు, మీరే సమస్త జగత్తు, మీరు ఏ రూపముగా ఉంటే ఆ రూపమంతా మీ రూపమే అయి ఉంటుంది అని, ఎత్ర యేన యత యస్య యస్మై యత్ యథ యథ అదంతా మీరే అన్నాడు. ఇవన్నీ కూడా ఏమిటో, ఎత్ అంటే ఎవడు ఎవడు ఏది అంటారే, ఆ ఏది 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 అని చెప్పాలి భగవతత్వాన్ని, ఇది ఇది అనడానికి వీల్లేదు కాబట్టి ఇది ఇది అంటారు ఇక్కడ ఉపనిషత్తులు, అది అని కానీ ఏదని కానీ అంటారు, అది నీవు స్వామి. అంచేది సమస్తమైనటువంటి విశ్వములో ఉండేటువంటి సర్వభావములు మీరే, లోకములో ఉండేటువంటి సమస్తమైనటువంటి వస్తువులు నీకు పరతంత్రములు. ఇప్పుడు స్వామి మనకి చెప్పారే, ఈ చంద్రుడు సూర్యుడు అగ్ని మొదలైనటువంటి తేజోరాశులన్నీ కూడా మీ యొక్క తేజోరాశులే, ఇంద్రియములైతేనే భూతములైతేనే భూతములలో కలిగే భావములైతేనే గుణములైతేనే సత్వరజస్తములనేవన్నీ కూడా నీ యొక్క అనుగ్రహము చేతంత అక్కడక్కడ విజృంభించినవి, ఆ రూపములలో ఉన్నవే. ఈ విధమైనటువంటి దీనిలో ఉండి ఎవరైతే నీ యొక్క స్వరూపాన్ని గుర్తిస్తారో వారు సూక్ష్మమైనటువంటి గతిని ఈ శరీరమును విడిచిపెట్టి పరమపదమును పొందగలుగుతారు. మనుష్య జన్మ లభించడమే చాలా కష్టం, ఎలా లభించిందో మనకి తెలియకుండా అనుకోకుండా లభించిన మనుష్య జన్మను పొంది దీనిలో తాను భగవంతుని పొందడానికి కార్యములు చేయడానికి తగిన శక్తి ఉండి ఆ దుర్లభమైనటువంటి మనుష్య జన్మను వినియోగించకుండా ఎవడైతే మత్తెక్కి అంటే ఒడలు తెలియక పొందవలసినదేదో తెలియక తానెవడో తెలియక నిన్ను పొందలేక ఎవడు చెడిపోతాడు అట్టి వాడు నీ మాయ చేత వాడికంటే భ్రష్టుడైన వాడు లోకంలో ఉండడు. ప్రతి వారికి నేను నాది అనేటువంటి అహంకారము చేత అన్నిటి ఎందు పాశము చేత బంధింపబడతారు. మీరు మా బిడ్డలు కారు, సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరుడు, ఈ భూభారమును తగ్గించడానికి అవతరించినటువంటి వారు అని స్వామిని ఒకసారి వారు ప్రార్థన చేశారు. దేవకీ వసుదేవుడు విన్నాడు స్వామి, విని చాలా వినయంతో వంగి నవ్వుతూ, ఏమిటా వినయం ఏమిటి నవ్వేమిటి, వినయం కుమారుడిగా నవ్వు పరాత్పరుడిగా అబ్బా గుర్తించావయ్యా అని ఆ చిన్న మందహాసం చేస్తారే, ఆ మందహాసంలో ఏమిటంటే నన్ను గుర్తించావా అదృష్టవంతుడు అని అర్థం. చాలా వంగితారే, ఆ వంగినప్పుడు అర్థం సౌలభ్యం, కాబట్టి పరత్వం సౌలభ్యం రెండు కూడా ప్రశ్రయావనత ప్రహసన్ మాట్లాడుతున్నారు. మీరు అన్నమాట చాలా బాగుంది నిజమే, కానీ మా కొడుకులకి మాకు మీరు ఎంత ఉపదేశం చేశారండి, తత్వగ్రామం అంటే సాక్షాత్ తత్వ విషయం అంతా ఉపదేశించారు ఎవరు, తండ్రి గారు కొడుకు ఉపదేశించారట, ఎవడయ్యా అంతా లోకమంతా మీరే అన్నారట, ఉపదేశించారు లోకంలో మీరేమిటి నేనేమిటి ద్వారకలో ఉన్నవారైతేనేమిటి అన్నీ కూడా విశ్వమంతా పరమాత్మాత్మకమే, అతడు లేనిది ఏదీ లేదు అని వారికి మళ్ళీ ఆయన చెప్పారు. ఈ విధముగా చెప్పిన తర్వాత వారికి ఇంతకాలము ఉండి నేను వేరు వారు వేరు అనేటువంటి భావములన్నీ ఒక్కసారి తగ్గిపోయినాయి, తగ్గిపోయి నానాత్వ బుద్ధి పోయిందంటే భగవంతుని కంటే వేరైన వస్తువు లోకంలో లేదని గుర్తించారు. అయిపోయిన తర్వాత దేవకీదేవి స్వామితో అంటుంది, కృష్ణ రామ యోగీశ్వరేశ్వర
మీరిద్దరూ ఆది పురుషులని నాకు తెలుసును, భూభారమును తగ్గించడానికే దిగి వచ్చారని తెలుసును. మీ అంశ అంశ కలచేత ఈ విశ్వమంతా ఏర్పడ్డది. నీవు వాటి లోపల ఉండి వాటిని వ్యాపించి నియమిస్తున్నావు. నీవు కేవలముగా వెనక ఒక లీల చేశావని విన్నాను నేను. మీ గురువుగారి దగ్గర చదువుకొని మీ గురువుగారు అబ్బాయి చనిపోతే నా కొడుకును తీసుకురా అంటే వెళ్ళి తీసుకొచ్చి గురుదక్షిణగా సమర్పించావని విన్నాము. నా కొడుకులు ఆరుగురు చచ్చిపోయినారయ్యా, వాళ్ళని తీసుకురావా అని అడిగింది దేవకీదేవి. అడిగితే సరే అలాగేనమ్మా అన్నాడు స్వామి. అని తిన్నగా ఈ పిల్లలు పాతాళంలో ఉన్నారట, ఇందాక వారి పిల్లలు యమలోకంలో ఉన్నారు, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడు గురువుగారు అబ్బాయిని. ఈయన పాతాళంలో ఉన్నారట, తిన్నగా రసాతలం విదిశతు పాతాళం యోగమాయతోటి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ బలిచక్రవర్తి మన పరిపాలిస్తున్నాడు అడుగున, ఇంద్రసేన మహారాజు. ఆయనకి ఇచ్చారు పాతాళం నువ్వు పరిపాలించమని. అక్కడే ప్రహ్లాదుడు ఉంటాడు, ఈయన కూడా అక్కడ నిలబడి ఉంటూ ఉంటాడు. తిన్నగా అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రసేన మహారాజు ఈయనకి పాద ప్రక్షాళన చేసి ఆదరించి నన్ను అనుగ్రహించడానికి వచ్చారని చాలా సంతోషించి ఆయన స్తోత్రం చేసి, స్వామి మీ యొక్క దర్శనం అనేది లోకంలో మానవులకి దుర్లభము, అటువంటి రజస్తమ స్వభావం అయినటువంటి నాలాంటి వాడికి ఇది లభించిందంటే నేను ఎంత భాగ్యశాలిని. విశుద్ధ సత్వము కలిగినటువంటి మీరు మిశ్రసత్వంతో కలిగినటువంటి మా దగ్గరికి రావడం అనేటువంటిది నా అదృష్టము. ఎవరైనా కొంతమంది వైరముతో నిన్ను పొందిన వారు ఉంటారు, భక్తితో పొందుంటారు, కానీ ఇట్టివాడివి నీవని ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు యోగీశ్వరుడు కూడా. అటువంటి నీవు మమ్మల్ని పాపములను తొలగించడానికి మా సన్నిధికి వచ్చి నీ దర్శనాన్ని ప్రసాదించావు స్వామి అని స్తోత్రము చేశాడు ఇంద్రసేనుడు. అయిన తరువాత అప్పుడు ఆయన చెప్పారయ్యా, ఇక్కడ ఒక పని మీద వచ్చాము. వెనక మరీచి అనే ప్రజాపతికి ఆరుగురు కొడుకులు ఉండేవారు, ఊర్ణ అనే భార్య ఎందు. వారు ఆరుగురు బ్రహ్మగారికి పిల్లలు, మనవలు. ఆ బ్రహ్మగారు ఒకప్పుడు ఆయన నుండి ఒక అమ్మాయి పుట్టింది. పుడితే ఆ అమ్మాయి చాలా అందమైనది. ఆ అమ్మాయి వెంట పడ్డాడు ఆయన కామమోహితుడే ఆ బ్రహ్మగారు. పుడితే అరేరే ఏమిట్రా, ఈయన ఆడపిల్ల తన కూతురు వెంట పడతాడేమిటని, ఆవిడని ప్రేమిస్తాడేమిటని నవ్వారు వీళ్ళు ఆరుగురు పిల్లలు. నవ్వగానే ఆయన అసురభావం వచ్చేసింది వారిలో. అసురభావం రాగానే వారి హిరణ్యకశిపుడికి వెనక పుట్టారు ఆరుగురు. వాళ్ళని యోగమాయ వాళ్ళని అపహరించిపోయింది పుట్టగానే. మళ్ళీ వారే దేవకీదేవికి పిల్లలుగా పుట్టారు, వాళ్ళని కూడా మాయ అపహరించేసింది. ఒకసారి మా అమ్మ వాళ్ళని చూడాలంటుంది, వాళ్ళని తీసుకెళ్తాను నేను. ఎందుకంటే నీ కోసం కాదు వాళ్ళ కోసం కూడా, వాళ్ళు చేసుకున్న పాపం నుండి వినిర్ముక్తులై మళ్ళా వారి స్వస్థానాన్ని పొందడానికి ఒకసారి నా స్పర్శ వారికి అవసరమని వారిని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆ పిల్లని తీసుకొచ్చి దేవకీదేవికి చూపించాడు స్వామి. ఆ అమ్మ అబ్బా ఎంత అదృష్టం, పోయిన పిల్లలు వచ్చారని కాగలించుకుంది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, వాళ్ళ తలని విరింది. కానీ వీళ్ళ అమ్మ పాలు తాగారు, స్వామి చేత అనుగ్రహింపబడ్డారు. నారాయణాంగ సంస్పరిశ ప్రతిలబ్ధాత్మ దర్శనులైనారట. పరమ మహానుభావుడైన శ్రీమన్నారాయణ యొక్క హస్తస్పరిశ చేత మళ్ళీ తమ ఆత్మస్వరూపాన్ని తాము గుర్తించిన వారై వారు వెంటనే స్వామికి నమస్కరించి వారి లోకమునకు వారు వెళ్ళారు. ఈ విధముగా ఆ స్వామి అందరికీ తన దివ్యత్వాన్ని గోచరం చేసి అనుగ్రహించవలసిన వారిని అనుగ్రహించి నిగ్రహించవలసిన వారిని నిగ్రహిస్తున్నారు. తర్వాత పరీక్షిత్ మరొక ప్రశ్న వేశాడు. అయ్యా మా తాతగారు, అంటే వీడి తాతగారు అంటే ఎవరు, అభిమన్యుడి తండ్రి. ఆ అభిమన్యుడి తండ్రి అంటే ఎవరు, మన అర్జునుడు. మా తాతగారు సుభద్ర అని ఒక అమ్మాయిని వివాహం ఆడారని ఒక కథ ఎప్పుడు చెబుతూ ఉండేవారు. ఎలా వివాహం ఆడారు, బలరామకృష్ణుడు సోదరుడు కదా, ఎలా వివాహం ఆడారు ఆ కథ చెప్పవలసింది. బాగుందయ్యా, అర్జునుడు తీర్థయాత్ర చేస్తున్నాడు. ఒకప్పుడు తీర్థయాత్ర చేస్తూ ఎవరో వెళ్ళి, అయ్యా ఇలా సుభద్రని కృష్ణ భగవానుడు బలరాముడికి సోదరి అయినటువంటి సుభద్రని దుర్యోధనుడు చూడడానికి నిర్ణయం అయిపోయింది అని చెప్పారట ఆయనకి. వెంటనే అరేరే ఇంకా లాభం లేదు, సుభద్రని రాయనా మనమే పొందాలని, అంతకుముందు ప్రేమించి ఉన్నాడు కనుక. ఆయన తిన్నగా తీర్థయాత్ర నుంచి ఒక సన్యాసి వేషం వేసుకొని వచ్చేశాడు. సన్యాసి అయిపోయినాడు. ఆ సన్యాసిలో త్రిదండి సన్యాసి అంతే, త్రిదండి భూత్వా ద్వారకామగా వచ్చాట ఆయన. వచ్చి అంటే దీనికి కొంతమందికి సందేహం కలుగుతుంది, త్రిదండి అంటే మాయ సన్యాసి అని కాదు, త్రిదండి అయితేనే వాస్తవ సన్యాసి. వాడు అసలు బ్రాహ్మడు అనుకోవాలి అంటే వాడికి తగినంత బుట్టలు ఎక్కడెక్కడ పెట్టాలో అంతా పెట్టేసి మామూలుగా లేదా తిరుమల పెట్టేసి వైష్ణవుడు అంటే వాడు వస్తేనే వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ వేషంలో ఏమైనా తేడా ఉంటే సన్యాసి అని నమ్మరు. కాబట్టి సన్యాసిగా నమ్మకం కలిగించడానికి త్రిదండిగానే ఉండాలి. అందుకోసం త్రిదండి అయినాడు. వచ్చాడు అక్కడ, యా చాతుర్మాస్యం చేసుకుంటాం, ఈ ఊళ్ళో మీరు వసతి కల్పించమన్నాడు ఈ సన్యాసి. ఓ అలాగేనయ్యా అని బలరా కృష్ణుడు ఒప్పుకున్నాడు. అక్కడ ఆయనకు ఒక బస ఏర్పాటు చేశారు. ఆయనకి సత్కారాలు చేయడానికి సుభద్రని నియమించారు. కృష్ణునికి తెలుసును ఈయన తన భావని, సరే ప్రయోజనం మీద వచ్చాడని తెలుసును. అందరికీ తెలుసును ఒక బలరాముడికి తప్ప, బలరాముడు మాత్రం ఇవ్వనంటాడు. తెలుసు ఆయనకి మాత్రం తెలియజేయకుండా, అన్నా ఎవరో గొప్ప సన్యాసి వచ్చారయ్యా, మనం వారిని సేవించుతామని రోజు తీసుకెళ్ళేవాడు, దండం పెట్టించేవాడు, తీర్థం పుచ్చుకోమన్నవాడు, మళ్ళీ వస్తూ ఉండేవాడు. అక్కడే బలరాముడు పాపం తెలియకుండా ఉన్నాడు. ఒకనాడు అయిన తర్వాత ఆమె వచ్చింది. ఆమె యొక్క పరిచర్యలో ఆమెను ప్రేమించి ఆమెను తీసుకుని ఆయన రథం మీద తీసుకెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే తల్లిదండ్రులు అంగీకరించారు, కృష్ణుడు అంగీకరించాడు, కానీ బలరాముడు అంగీకరించలేదు. పరిగెత్తాడు వెనకాల రథం మీద విల్లు పట్టుకొని కొట్టేస్తానని.
అప్పుడు ఎవరైతే కృష్ణుడు వెళ్ళి పాదాలు పట్టుకున్నాడు, గృహీత పాద కృష్ణేన సుహృద్భిశ్చాపి, ఆయన అందరూ వెళ్ళి శమింపజేశాడు. తప్పయ్యా, మన మేనత్త కొడుకు, వాడిని మనం చంపుకుంటావా? పోనీలే యోగ్యమైన సంబంధమే, ఎవరైతేనేమిటి అని మెల్లిగా మేము అంగీకరించాము, నువ్వు కూడా అంగీకరించవలసిన అంగీకరింపజేశారు. ఈ విధముగా తన భక్తుల యందు స్వామికి ఉండే వాత్సల్యాన్ని ఒకసారి చూపిస్తారు దీనిలో. అర్జునుడంటే ఆయనకు ఉండేటువంటి ప్రేమకు ఎంతంటే చివరికి తన అన్నగారి పాదాలు పట్టుకొని బతిమాయలు కూడా తన చెల్లెలను ఆయనకి ఇప్పించాడని భక్తవాత్సల్య నిదర్శనానికి కథ చెప్పామన్నారు. అయిపోయిన తర్వాత ఒక శృతదేవుడని ఒక ఆయన, అలాగే జనక మహారాజు పట్టణంలో మిథిలలో బహుళాశ్రుడని ఒక రాజు ఉండేవారు. వారిద్దరూ కృష్ణభక్తులు. వారిద్దరూ కృష్ణభక్తులైతే వారిని ఒక మాట చూద్దాం, మనం ఆ మిథిలకు వెళ్ళి ఒక మాట బహుళాశ్రుడిని చూడాలని స్వామికి సంకల్పం కలిగింది. వెళ్ళారు, అక్కడికి ఋషులందరూ కూడా వచ్చారు. వారందరూ వచ్చారని తెలిసి పౌరులు జానపదులు అందరూ వచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చారు, ఎదుర్కొన్నారు. ఆయన స్వామి భద్రాసుడు అనేటువంటి ఆయన చాలా శృతదేవుడు. ఆ వారిద్దరూ కూడా ఆయనకు ఎదురుగా వచ్చి వారి దగ్గరగా కూర్చొని పాదముల మీద పడి వారు ఆయనని స్తోత్రం చేశారు. అయిన తరువాత అప్పుడు భవాన్హి సర్వభూతాన ఆయన అంటున్నాడు బహుళాశ్రుడు, చాలా జ్ఞాని ఆయన. ఆయన పెద్ద జనక మహారాజు వంశంలో పుట్టినటువంటి వాడు. స్వామి, కేవలం అజ్ఞాన విమోహితులమై శరీరమునే శాశ్వతమని నమ్మి, శరీరము స్థిరమని శుచి అని నిత్యమని నమ్మి మేమిట్లా చెడిపోతున్నాం. నిష్కించనుడైనటువంటి ఏది ఉపాయము లేదు, నీవే ఉపాయమని కోరికలేమీ లేక శాంతులై కేవలం సర్వదానినే మరణము చేసే మునులై ఎవరుంటారో అట్టివారికి నిన్ను ప్రసాదిస్తావు నీవు, మా వంటి వారికి కూడా అనుగ్రహించడానికి నీవు వచ్చావు, ఇది మా భాగ్యమని ఆయన కొన్ని రోజులు మా ఇంట్లో నీవు ఉండవలసింది అని ప్రార్థించాడు. మా ఇంటిని మా దేశాన్ని నీ పాదరజస్సుతోటి పవిత్రం చేయవలసిందని ప్రార్థిస్తే ఆయన కోరికను అంగీకరించి అక్కడ కొన్నాళ్ళుండి వారిని అనుగ్రహించాడు స్వామి. ఈ విధంగా శృతదేవునికి ఆ బహుళాశ్వునికి తన యొక్క అనుగ్రహాన్ని కృపచేసి మళ్ళీ వచ్చేశారు ద్వారకా నగరానికి. వచ్చిన తరువాత ఒకనాడు కూర్చొని ఉండగా పరీక్షన్ మహారాజు శుక్లవారిని మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు, స్వామి సాక్షాత్ పరమ పురుషుడు అంటున్నారే మీరు కృష్ణ భగవాను, పరబ్రహ్మం అంటున్నారే, ఒక్క సందేహం నాకు, బ్రహ్మము అంటే మాటలతో చెప్పడానికి వీలు కానిది, మాటలతో చెప్పడానికి వీలు కాని బ్రహ్మను నిర్గుణము, దానికి రెండు మాటలు ఏమిటి చెప్తారు, అనిర్దేశ్యము నిర్గుణము అంటారు భగవత్తత్వాన్ని. అంటే బ్రహ్మతత్వము అనిర్దేశ్యం అంటే మాటలతో వ్యవహరించడానికి వీలు కానిది, నిర్గుణము అంటే సత్వరజస్తమో గుణములు లేనిది, సత్వరజస్తమో గుణములు ఉంటేనే కానీ శరీరం ఉండదు, మాటలతో చెప్పడానికి శరీరమును బట్టి చెప్పాలి కానీ ఆత్మను ఏది మాట బట్టి చెప్పలేము. కాబట్టి ఆత్మ ఆత్మ అన్నది ఎక్కడా కనిపించదు, అది కనిపించే తత్వము కాదు అవ్యక్తము, వ్యక్తమైన శరీరమా వారికి లేదు, అట్టి వారిని ఎలాగని చెప్తుంది వేదములు, వేదముల చేత ప్రతిపాదింపబడతారంటారే, కథంచరంతి శృతయ సాక్షాత్ సదసు తత్పరే, ఆయన సత్తుకాడు అసత్తుకాడు, సత్ అంటే స్థూలముగా ఉన్నటువంటి జగద్రూపముగా ఉన్నది, అసత్ అంటే సూక్ష్మముగా ఉన్నటువంటి చేతనాచేతనము, ఆయన సూక్ష్మచేతనాచేతన రూపుడు కాడు, స్థూల చేతనాచేతన రూపుడు కాడు, వీటికి వెనకవాడు కదా. ఆయన మాటలు శృతులు ప్రతిపాదిస్తాయి, శృతులు ప్రతిపాదిస్తాయి అంటారు, శృతులకు ఎలాగో ఆయన చెప్పడానికి అవకాశం అవుతుంది అని ప్రశ్న వేశాడు పరీక్షిత్తు. అప్పుడు వెంటనే అవునయ్యా నిజమైన చెప్పిన మాట, కానీ దీనికి ఒక ఉపనిషత్తు ఒకటి ఉంది, ఆ ఉపనిషత్తులు సాక్షాత్ శృతులే చెప్పిన సమాధానం ఉన్నది, దానిని నేను చెప్తాను, శ్రద్ధగా వినవలసింది. ఎవరు దీనిని శ్రద్ధగా వింటారో వారికి మనసులో సందేహాలు ఉండవు, వారు క్షేమమును పొందుతారు. దీనికి ఒక పూర్వకథ ఉన్నది. బదరికాశ్రమంలో నారాయణుడు ముని అయి ఉన్నాడు, అక్కడికి నారదుడు వెళ్ళారు. వెళితే నారాయణుడికి నారదుడికి సంవాదం జరిగింది, దానిని నీకు వివరిస్తాను. ఒకనాడు నారదుడు అక్కడికి వెళ్ళి అందరూ ఋషులందరూ కూర్చున్నారు చుట్టూ, అక్కడ వారందరూ వింటూ ఉంటే ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నే నారదుడు అడిగాడు. అడిగితే స్వామి నారాయణుడు సమాధానం చెప్పాడయ్యా, ఆ అడిగావు నువ్వు, ఈ ప్రశ్నకి సమాధానం వెనకే వచ్చింది అన్నాడు ఆయన. మళ్ళీని ఏమిటంటే స్వయంభవ మన్వంతరంలో బ్రహ్మసత్రమని ఒక పెద్ద యాగం చేశారు, అక్కడ జనలోకంలో తపహ జనహ సత్యమని జనలోకంలో చేశారు, అక్కడ అందరూ ఋషులందరూ ఊర్ధ్వసేనులందరూ వెళ్ళారు. అప్పుడు నువ్వు పాపం ఆ యజ్ఞానికి వెళ్ళలేదు, శ్వేతద్వీపానికి వెళ్ళినావు నువ్వు పని మీద, అంచేత నువ్వు బాబా అక్కడ అది వినలేదు, అది చెబుతాను నీకు, అది నీ సందేహాన్ని తీరుస్తున్నారు. ఏమిటి అంటే అక్కడ సనక సనందనాథులందరూ వచ్చారు, ఆ సనందనుడిని అడిగారు ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్న ఋషులందరూ. అడిగితే సనందనుడు సమాధానం చెప్తున్నాడు, అయ్యా ఇది మనమేం చెప్పక్కర్లేదు, శృతులు ఎట్లా బోధిస్తున్నాయో భగవాని ఎట్టివానినిగా బోధిస్తున్నాయో, శృతులే ఒకసారి స్వామి రాత్రి ప్రళయాంత ప్రళయములో సమస్తలోకములను ఉపసంహరించి పాలసముద్రంలో పడుకొని తాను ఏమి యోగమాయతోటి లోకములేవి లేకుండా సూక్ష్మము లేదు స్థూలము లేదు రెండింటినీ తన నుండి విడదీయడానికి వీలు కాకుండా చేర్చుకుని తాను ఒక్కడే ఉన్నాడన్నట్టుగా ఉన్నాడు ఒకప్పుడు,
అప్పుడు శృతులు మేల్కొలుపుతున్నాయి, స్వామిని లేపుతున్నాయి, వీటికి పేరు. ఆ శృతి గీతలని భాగవతంలోకి చాలా గొప్ప ఘట్టం. ఇది మహావేదాంతం, ఇది ప్రతి శ్లోకం పాఠం చదువుకోవాలి. కానీ అయినా అక్కడక్కడక్కడ మాటలు కొంచెం కొంచెం అనేస్తాను, ఎందుకంటే అంతా చెప్పుకుంటున్నాను కనుక అది కూడా అనుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. అవి లేచేయి, లేచి ప్రారంభించేయి. జయ జయ జహి అజాం అజిత దోష గృభీత గుణాం త్వమసి యదాత్మనా సమవరుద్ధ సమస్త భగః. ముందు సృష్టికి ముందు సదేవ సోమ్యేదమగ్రాసీదేకమేవాద్వితీయం మనదొక శృతి. ఆ మాటకు అర్థం చెబుతున్నారు వీరు. స్వామి శృతులు చెబుతున్నాయి, స్వామి నీవు సమస్తమైన లోకములు కూడా ఈ స్థూలముగా ఉండి నామరూపములతో ఉన్నవి వెనుకకు వెళ్ళిపోతే లోకములో ఏవి లేవు అన్నట్టుగా అయిపోయి సర్వ పదార్థములను నీతోటే చేర్చేసుకొని నీకంటే వేరుగా ఉన్నదని గుర్తించడానికి వీలు కాకుండా నీవు పడుకున్నావు. అప్పుడు ఏమున్నదండి అంటే సత్తే ఉన్నది. అంటే సత్తే ఉన్నదంటే జగత్తు ఉందా లేదా? ఉన్నది. కానీ ఏమనాలి దానిని? జగత్తు అనడానికి దానికి నామం లేదు, రూపం లేదు, ఒక పేరుతో వ్యవహరించడానికి వీలు కాదు. కానీ నామరూపములు లేనటువంటి దానిని ఏమనాలంటే ఉన్నది అని అనాలి. అప్పుడు ఏమున్నది? ఒక ఉన్నది, ఉన్న వస్తువు ఉన్నది అని చెప్పాలి. కనుక అట్లా చెప్పేటువంటి ఒకటి ఉంది. తర్వాత వెంటనే నీకు సంకల్పం కలిగింది, అయ్యా మళ్ళీ అన్నిటినీ సృష్టించాలని. అప్పుడు నువ్వు అగ జగదోకసాం, అగం అంటే స్థావరములు, జగత్ అంటే జంగమములు. ఈ అగ జగత్తులో ఉండేటువంటి ఓక అంటే ఇవి నివాస స్థానము కలిగినటువంటి చేతనా చేతనా అన్నిటినీ కూడా అవబోధక వాటిని ఒక్కసారి మేలుకొలిపావు. అప్పుడు వెంటనే వాటిని సృష్టించే ముందు అంతకుముందే అజయా ప్రకృతి అని నన్ను స్వామి చెప్పే రాత్రి మూడు మేకలని, ఇందులో ఒక మేక ఇది, మరొక మేక ఇప్పుడు దాని మీది, దాని వెనక మరో మేక, మూడు మేకలు ఉన్నాయి. అందులో ఈ అజ అంటే ప్రకృతి మన శరీరం, ఇది కూడా స్వామితో చేరిపోయి పడుకుని ఉన్నది. దానిని లేపావు, లేపి దీనితో వారిని చేర్చావు. చేర్చిన తరువాత అప్పుడు నీవు ఈ లోకంలోకి వస్తే అట్టి నిన్ను వేదము చెప్తుంది. అంతకు ముందున్నటువంటి వాడిని సత్ అంటుంది, తర్వాత వచ్చినటువంటి వాడిని నీవు లోపల ప్రవేశించినటువంటి వాడిని వేదము చెప్తుంది. కాబట్టి వేదము నీ యొక్క అప్పటి రూపమును ఇప్పటి రూపమును కూడా వేదము చెప్పింది. స్వామి ఇప్పుడు నీవు మాకు కనిపిస్తున్నావే, ఈ కనిపిస్తూ ఉండేటువంటి సర్వజగత్తు ఒకనాడు ఏమవుతుంది? బ్రహ్మ అనే శబ్దముతో చెప్పబడేటువంటిదిగా మిగిలిపోతుంది. అంటే బ్రహ్మమే ఉన్నది, ఆ బ్రహ్మము నుండే అన్ని వచ్చేయతోవా ఇమాని భూతాని జాయంతే అన్న శృతి చెబుతోంది. ఈ మాట అయ్యా బృహద్ ఉపలబ్ధమేతదు, అది మిగులుతుంది చిత్త చివరికి. ఆ బ్రహ్మము మిగిలితే దాని నుండే సమస్త జగత్తులకి సృష్టి, సమస్త జగత్తుకి స్థితి, సమస్త జగత్తుకి లయం ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సర్వజగత్తు దేని నుండి వస్తోందో, దేని ఎందు లయమవుతోందో, దేని చేత నిలుస్తోందో అట్టిది బ్రహ్మము. అందుచేత ఋషులందరూ ఏమి చేస్తారు? నీయందే మనస్సుని మాటను చేష్టను నీయందే ఉంచుతారు. అట్లా ఉంచిన వారెవరో, అట్లా తెలిసిన వారెవరో, లోకములో చూస్తున్న ప్రతి పదార్థము నీవే అని, ప్రతి శబ్దము నిన్నే తెలియజేస్తుందని, ప్రతి కర్మ నిన్నే ఆరాధిస్తుందని ఎవరు తెలుసుకుని తమ మనోవాక్యాలను నియంత్రించుతారో వారి నడక నేల మీద నడక. అట్లా కాకుండా తాను తనది వాని కంటే వేరుగా ఉన్నదని నడిచే నడక, మాట్లాడే మాట ఆకాశం మీద నడక. కాబట్టి కథం అయథాభవంతి భువి దత్త పదాని నృణాం, నేల మీద నడిచే నడక నడిచారు యావరు ఋషులందరూ. అక్కడ ఉండేటువంటి వారు మరో శృతి లేచింది, ఆవిడ చెబుతోంది అయ్యా సదా పశ్యంతి సూరయ చక్షురాతతం తద్విప్రాసు అని మరో శృతి అన్నదిట. సూర్యుడని పరమపదంలో ఉంటారయ్యా స్వామి, నీ ఉండే స్థానంలో సత్వము కేవల సత్వగుణ ప్రధానమై రజస్సు కంటే తమస్సు కంటే అవతల ఉన్నటువంటి స్థానంలో మూడింటికి నీవే అధిపతివై త్రియధిపతే, త్రి అంటే మూడింటికి అనగా చేతనమునకు అచేతనమునకు కాలమునకు మూడింటికి అధిపతివి నీవు. ఈ చేతనాచేతనములు కాలమనే మూడింటిని నీ శరీరముగా కలిగి నియమించేటువంటి నీకు ఈ సమస్తమైనటువంటి లోకముల యొక్క మాలిన్యమును నశింపచేయడానికి ఈ లోకములో అవతరించి నీ యొక్క గుణగణములను కథలను లోకములో ప్రసరింపజేసినటువంటి నీ యొక్క గుణగణములను కథలను కీర్తించి కొంతమంది తమ తపం సిజుహు ఆధ్యాత్మిక అధిభౌతిక ఐదేవిక తాపములను పోగొట్టుకున్నారు. వారికి కాలము కూడా వారి మీద ఏమి పనిచేయదు అని వారిని గురించి చెప్పారు. తరువాత మరొక శృతి లేచి చెబుతోంది, స్వామి కేవలముగా కొంతమంది ఊపిరాడ్డానికే బ్రతుకున్నాం, ప్రాణం పీల్చుకుంది జాలి పీల్చుకుందిగే బ్రతుకున్నామని వారి పేరు అసుతృపహ అంటారు. అసుతృపహ అంటే బతికున్నాడా అంటే ఇలా ముక్కు దగ్గర వేలుపెట్ట ఇంకా బతికున్నాడని పొంగిపోయేవాడు ఎవడో వాడు అసుతృపుడు. అసుతృపుడు అంటే అసు అంటే ప్రాణం, తృప్ అంటే సంతోషం పొందడం. దేనికి సంతోషిస్తున్నాడు? మా వాడు బతికున్నాడండి, నేను బతికున్నానండి. ఏమిటి బతికున్నాడు అంటే ఎద్రుతయ్యవ స్వసంతి, కేవలం కొలివి తిత్తి దగ్గర పెట్టినటువంటి ఆ తిత్తి ఉంది, అది ఎలా అయితే ఇలా లాగితే గాలి నిండుతోంది, మళ్ళీ వదిలితే లోపలికి వెళుతుంది, దాని లోపల కూడా ఉంది కాదు గాలి, అయితే అది బతికున్నట్టే లెక్క, వీడు అలాగే బతికున్నట్టే లెక్క. ప్రాణమాడడమే బతికుండడం అనుకునేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు, అటువంటి వాళ్ళు పాపం చెడిపోతున్నారు తెలియక రహస్యం. ఏమిటి తెలియాలయ్యా రహస్యం?
అంటే ఈ జీవుడు కాదు సృష్టికంతకి మూలము, ఈ శరీరము కాదు సృష్టికంతకి మూలము, ఈ ప్రాణము కాదు సృష్టికంతకి మూలము, మనసు కాదు సృష్టికంతకి మూలము, దాని వెనక ఒకడున్నాడు అని తెలియాలి. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములని ఐదు వరుసగా చూడాలి. మొట్టమొదటి శరీరం కనిపిస్తుంది. ఈ శరీరము ఒక పురుషుడిలాగే ఉంది, దీనికి ఒక శిరస్సు, రెండు చేతులు, కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఉంటే ఓహో ఇదే పురుషుడంటే వీడే అన్నట్టు మొట్టమొదట చూడగానే. మళ్ళీ కొంచెంసేపు చూసి కాదయ్యా దీనికి ఎవడో లోపల మరొక ఆత్మ ఉన్నాడు, అయితే ఆత్మ వేరే ఉన్నాడు కానీ ఈ శరీరము కాదు. సరే మరికొంచెం లోపలికి వచ్చి అయ్యా ప్రాణమయ, పురుషుడంటే ప్రాణమే, ఆ ప్రాణం కూడా లోపల సరిగ్గా ఈ శరీరం ఎలాగుంటుందో, మీదకి ప్రాణం పెడుతోంది, పక్కలకి ప్రాణం పెడుతోంది, కిందకి ప్రాణం పెడుతోంది కనుక అది కూడా పురుషరూపంగానే ఉన్నట్టు చూసి దానిని కూడా పురుషరూపముగా భావిస్తే అదే పురుషుడు అందామనుకున్నట్టు తర్వాత, ఇదంతా తైత్తిరీయ ఉపనిషత్తులో కథ, అది వచ్చి చెప్పేస్తోంది. వచ్చి అట్టిది అనుకుంటే తర్వాత కాదు కాదు దానికి కూడా అన్యోంతర ఆత్మ, దానికి వెనకాల ఒక ఆత్మ ఉన్నది, అదేమిటి మనస్సు లేకపోతే ఇది నడవదు, ఇందాక దానికి ప్రాణం లేకపోతే ఈ పైన ఉన్న పురుషుడు నడవచ్చు, అన్నమయమైన శరీరం నడవదు, కాబట్టి దానికి వేరే ఉన్నాడు ఎవడు లోపల ఉండేటువంటి ప్రాణము. ప్రాణము దగ్గరికి వెళ్ళారు, వెళితే దానికి ఇంకా లోపల మరొకటి ఉంది, దాని పేరేమిటి మనస్సు, కాబట్టి మనోమయుడు పురుషుడు కాదు. మళ్ళీ మనోమయుడికి లోపల మరొకడు ఉన్నాడు, వాడెవడు విజ్ఞాన స్వరూపుడు అంటే జీవుడు, జీవుడు అనేవాడు ఉన్నాడు, అయితే వాడే అందాం కాడు, వాడికి కూడా ఇంకా లోపల ఒకడు ఉన్నాడు, వాడెవడు ఆనందమయుడు, ఆ ఆనందముడు అనేటువంటి వాడే కేవలముగా వాడే ఆనంద స్వరూపుడు ఆయన, రసమే ఆయన, ఆయనను పొంది మనం ఆనందము కలవారమవుతున్నాము. రసం హ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి రసో వైసహ అని రసస్వరూపుడు అని చెప్పబడేటువంటి ఆనందస్వరూపుడైన పరమాత్మ వాడు కాని ఈ ముందువేవి కావు అని మరొక శృతి చెప్పింది అన్నమయాదులలో. అట్టి వారిని పొందడానికి ఏమిటి మార్గము అంటే స్వామిని శృతులు చెబుతున్నాయి, మళ్ళీ అవి కూడా శృతులే చెబుతున్నాయి. ఏమని చెబుతున్నాయి, కొంతమంది ఈ లోపల హృదయస్థానంలో ఉంటాడు భగవానుడు, దాని పేరు దహరం అంటారు. దహరం అంటే పరమాత్మని అర్థం, దహరం అంటే ఆకాశం కాదు, దహరమే పరమాత్మకి పేరు. అంటే సూక్ష్మమైన ఆకాశం, ఆకాశము వలె ఖాళీగా ఉండే ఒక స్థలములో అంగుష్టమాత్రుడై ఉంటాడు స్వామి మన చేత ఉపాసింపబడడానికి, మనను అనుగ్రహించడానికి. అటు దహరం అనే దానిలో ఉన్నావని కొంతమంది ఉపాసిస్తారు, మరికొంతమంది కాదు కాదు కడుపులో ఉన్నాడని ఉపాసిస్తారు. ఉదరములో వైశ్వానర విద్య అని ఒక విద్య ఉన్నది ఛాందోగ్యోపనిషత్తులో, దహర విద్య అని ఒక విద్య. దహర విద్య అంటే హృదయ దేశంలో భగవానుని ఉపాసించడం, వైశ్వానర విద్య అంటే జఠరాగ్ని రూపముగా భగవానుడు ఉన్నాడని, అహం వైశ్వానరో భూత్వా పచామ్యన్నం చతుర్విధమని భగవద్గీతలో చెప్పినట్లుగా వైశ్వానరుడై ఉంటాడని, ఆయన ఆరాధనే మన కర్తవ్యమని, అందుకోసమే మొట్టమొదటి తినేటప్పుడు ఇది కేవలం ఇది హోమం చెయ్యాలి కానీ ఇది కేవలం తిండి కాదు, మనం తినేది లోపల ఉన్నటువంటి భగవానుని ఆరాధన మన భోజనం. అందుకోసం ఏమి చేయాలి, ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ యానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ అని ఐదు ఆహుతులు వేస్తాం. ఈ అగ్నిహోత్రం ఇది ముఖం, ఈ అగ్నిహోత్రం లోపల ఆహుతులు హోమం చేస్తున్నాం. అక్కడ ఎలాగైతే నెయ్యి నెయ్యి వేస్తున్నారో అలాగే అన్నం వేస్తున్నారో, అలాగే మనం లోపలికి కూడా అన్నము నెయ్యి లోపలికి వేస్తాం. ఇదంతా ఒక హోమము. ఆ వైశ్వానరుడు ఉన్నాడు, ఆ వైశ్వానరుడే విశ్వమంతా వ్యాపించినటువంటి భగవానుడు. ఆయన అగ్నిర్మూర్ధ, పైన ఆకాశం అంతరిక్షం, ఆయన శిరస్సు, భూమి పాదములు, చంద్రసూర్యుడు, ఈ విధముగా మొత్తం అంతా భావన చేసి ఉపనిషత్తులలో ఒక విద్య ఉన్నది కనుక కొంతమంది శరీరములు ఉదరములో ఉన్నటువంటి వాడు భగవానుడిని ఉపాసన చేస్తారు. మరికొందరంటారు కాదు కాదు మన హృదయ దేశం నుంచి ఒక నాడి బయలుదేరినది, దాని పేరు సుషుమ్నానాడు అంటారు. ఆ సుషుమ్నానాడు అనేది తిన్నగా శిరస్సు దగ్గరికి వెళుతుంది. ఈ హృదయ దేశమందు ఉన్నటువంటి జీవుడు ఆ లోపల ఉన్న పరమాత్మతోటి కలిసి ఈ సుషుమ్నానాడి గుండా పరిసర పద్ధతి మీదకి జరజర పాకుతాడయా, అది మోక్షం అంటేను. అయితే వీళ్ళందరికీ వేరే వేరే ఫలాల, అందరికీ ఫలం ఒకటేనా, అందరికీ ఒకటే. పునర్హయత్ సమిత్య నవతంతి కృతంత ముఖే, అందరూ కూడా ఈ ద్వారము గుండా వెళ్ళి పరమపదమును పొందడమే అందరికీ మోక్షము అని చెప్పేట శృతులు. మరొకటి చెబుతున్నారు, అయ్యా నీవు ఒకడు ఒకడు పశువు, ఒకడు మనుష్యుడు, ఒకడు పక్షి, ఒకడు దేవుడు, ఒకడు చెట్టు, ఒకటి కొండ, అయితే ఇన్ని శరీరములు సృష్టించి నీవు ఈ శరీరముల లోపల ప్రవేశించి నీవు ఆ ప్రవేశించినటువంటి శరీరముల పేర్లతో పిలిస్తే దేవుడు అంటే ఎవరండి, ఇంద్రుడు అంటే ఇంద్రుడు కాడు, ఇంద్రుడనే పేరు గల శరీరములోనున్న జీవుని లోపల ఉన్న పరమాత్మ. అగ్ని అంటే అగ్ని కాదు, అగ్ని అనే పేరు గల శరీరములోనున్న జీవునిలోనున్న పరమాత్మ. కాబట్టి గోవుకు పూజ చేశాం ఆవుకి కాదు, గోవనే పేరు గల శరీరంలోనున్న జీవునిలోనున్న పరమాత్మకు. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడని పేరు గల శరీరంలోనున్న జీవునిలోనున్న పరమాత్మ. ఈ విధముగా అన్నిటినీ నీదాకా తీసుకువెళ్ళి స్వామి, నీవే అన్నిటి చేత చెప్పబడేటువంటి వాడివి, ఇవన్నీ నశించిన నశించని వాడివి, ఎప్పుడు ఆనంద స్వరూపుడైనటువంటి వాడివి, ఈ విధముగా ఉపాసన చేస్తారు కొంతమంది. అదే కాకుండా ఇంకా స్వామి ఇట్లాగుండి
కేవలం నీవే లోపల ఉండి మమ్మల్ని అనుగ్రహించడానికి నీవు మనుష్య శరీరంలో వచ్చి ఉంటే ఇట్లా మనుష్యులు ఉన్నామని తెలుసుకుని ఎవరైతే నీ పాదపద్మములను సేవిస్తారో వారు నిన్ను పొందుతారు. కొంతమంది కేవలముగా ఈ లోకములో నీవు ఈ లోకములో జన్మను పొంది దుఃఖములను అనుభవిస్తూ ఉండేవారిని రక్షించడం కోసమని, నీ ఆత్మతత్వమును మాకు తెలియజేయడం కోసమని శరీరమును దాల్చి మా ఎదురు కనిపిస్తూ ఉంటే నీ యొక్క దివ్యమైనటువంటి కథలని, నీ దివ్యమైన రూపాన్ని, నీ దివ్యమైన గుణములను తాము అనుభవిస్తూ ఆ ఆనందామృతాబ్ధిలో ఓలలాడుతూ అదే తమ జీవితానికి పరమార్థమని పరిప్రవర్తించేవారు కొందరుంటారు. వారికి ఉపాయాలేమీ అక్కర్లేదు, వారికి ధార విద్య అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, కేవలం భగవత్కథామృతం వినడమే. సంతతం అలా భగవత్కథామృతం వింటారు, దానిలో ఓలలాడుతూ ఉంటారు. అట్టి వారికి స్వామి నీవు మోక్షమిస్తానంటే మాకు వద్దంటారు, స్వామి నీ గుణానుభవం మాకు చాలునంటారు కొంతమంది. కొంతమంది నీ యందు అభిముఖ్యం కలిగి పక్షులు గూటిని వదిలేసినట్టుగా, రెక్కలు రాగానే పక్షులు గూటిని వదిలేసినట్టుగా నీ యందు ఎప్పుడు అభిముఖ్యం కలిగింది, వారు ఇల్లు వదిలేస్తారు, బిడ్డలను వదిలేస్తారు, పిల్లలను వదిలేస్తారు. కేవలముగా ఈ అసత్తు లేనటువంటిది శరీరము, లేనటువంటి వారి బంధువులు, లేనటువంటి ఇల్లు ఉన్నదని మనం భ్రమిస్తున్నాం. అంటే ఇవన్నీ ఉండేవి కావు, అవి మనవి కావు, అది అచేతనమైనటువంటి ప్రకృతి మన కర్మానుభవం కోసమని, మన కోసమని సర్వేశ్వరుడు సంకల్పించి పరిణమింపజేయగా మనకి ఇల్లుగా, మన శరీరముగా, మన బిడ్డలుగా వచ్చినవి. ఇవన్నీ పోయేవి, ఈ విషయము తెలియక రమిస్తూ ఉంటారు కొంతమంది. వీరు అట్లాంటి వారి ఎందు ఆనందముతో అనుభవించరు. ఎలా నిన్ను స్మరిస్తేనే, నిన్ను స్మరించిన వారు అలా నిన్ను పొందుతారు. కొంతమంది కేవలముగా లోపల గాలిని పట్టేసి బిగపట్టేసి ప్రాణాయామముల చేత ఇంద్రియములను వశపరుచుకొని, మనస్సును వశపరుచుకొని, యోగము చేత తమను తమ ఆత్మను ఎందు చేర్చి కేవలముగా ఎవరు హృదయములో ఉపాసిస్తారో వారు నిన్ను పొందుతారు. శత్రువులై శిశుపాలుడు, దంతభక్తులు మొదలైన వారు, కంసులు మొదలైన వారు చంపాలి చంపాలి చంపాలనుకున్నటువంటి వారు నిన్ను పొందారు. కేవలముగా ఆడవారు, లోకము తెలియని వారు, శరీరమును చూచి కేవలముగా సౌందర్యమునే చూచి రమించేటువంటి స్వభావము కలిగినటువంటి స్త్రీలైన గోపికలు కూడా నిన్నొక్కసారిగా వ్యాహతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తే వారి భుజము మీద కేవలముగా చక్కని సుందరమైనటువంటి మృదులమైనటువంటి అచ్చమైనటువంటి నీ దిగ్గబాహువు నుంచి వారితో రసక్రీడ చేసేవు తండ్రి. కాబట్టి నీకు స్త్రీలు తక్కువ, నీ శత్రువులు ఏమైనా తక్కువ, మునులు యోగులు గొప్ప, ఎవరు నిన్ను తలంచినా నీవు వారికి నీ సాహిత్యాన్ని ప్రసాదిస్తావు తండ్రి. అసలు వీరందరూ ముందున్న నిన్ను ఎలా తెలుసుకుంటారు? రే మీ నాన్న ఎలా పుట్టారో నీకు తెలుసు రా అని కొడుకుని అడిగితే వాడు ఏమిటి చెప్తాడు? ఎంచేత వీడు కొడుకులు మనవలు పుట్టక ముందు ఉన్నవాడు ఆయన. అలాగే నీవు అవర జన్మల యోగ్రసరం, తర్వాత పుట్టి తర్వాత లయమైపోయేటువంటి సంసారంలో ఉన్న సమస్త జగత్తుకి ముందుండేటువంటి అట్టి నిన్ను కహ్యను వేద, ఎవడు తెలుసుకోగలడయ్యా నిన్ను? ఎవడు తెలుసుకోలేడు. దానికోసమని నీ తర్వాత నీ వల్ల పుట్టాడా బ్రహ్మ, ఆయన్ని చెప్పమంటే ఆయన చెప్పగలడా? ఒరే అబ్బాయి మీరు పెద్ద సమర్థులు, దక్ష వశిష్ట మీరు చెప్పండి అంటే తర్వాత పుట్టిన వాడు వాళ్ళకి తెలుస్తుందా? అయితే అప్పుడు ఏముంటుందయ్యా? ఇప్పుడు సత్తు లేదు అసత్తు లేదు అంటుంది ఉపనిషత్తు చెప్తే, నా సదాశీన్నో సదాశీ తదానీం అంటుంది ఉపనిషత్తు. అప్పుడు సత్తు లేదు అసత్తు లేదు, సత్ అంటే స్థూలమైన జగత్ చరాచరం చేతనాచేతములు, అసత్ అంటే సూక్ష్మమైన చేతనాచేతనములు కూడా లయమైపోయినాయి. మరి ఏముంటుంది అప్పుడు? ఈ కనిపిస్తున్నదంతా వెనుకకు వెళ్ళగా 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 మహత్ అని ఒక తత్వం అవుతుంది. ఆ మహత్ అనేటువంటి తత్వం అవ్యక్తమనబడే తత్వముతో చేరుతుంది. ఆ అవ్యక్తమనబడేటువంటి తత్వము సమష్టి జీవులు, ఈ మొత్తం ఈ శరీరములలో అన్నిటిలోనూ ఉండే జీవులందరూ చిన్న 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 బంగారపు ముక్కలలా మెలమెల ప్రకాశిస్తూ సూక్ష్మమైనటువంటి తమ పంచభూత సూక్ష్మలు శరీరములుగా కలిగి, ఆ సూక్ష్మ శరీరముతో గుర్తించడానికి వీలు కాని భేదము లేనటువంటి ఒక వస్తువులే అన్ని అన్నట్టుగా ఏకమైపోయి ఈ ముద్ద, ఈ ప్రకృతి రెండు కలిసిపోతాయి. కలిసిపోతే దాని పేరు సమష్టి అచేతనతత్వం, సమష్టి చేతనతత్వం, రెండూ కలిసి అక్షరం అవుతుంది. ఆ అక్షరం ఇంకా అక్కడ కూడా ఒకటి ఉందని తెలుస్తోంది. అది వెళ్ళిపోయింది, ఒక చీకటిలో చేరిపోయింది. ఆ చీకటి ఏముంటుంది ఏమో కనబడలేదు, అనాలి తప్ప ఎవడు ఇది అని చెప్పలేడు. దాని పేరు తమస్ అంటారు, ఇది మొదటి పదార్థం. ఆ తమస్ ఏమిటైంది? అది వేరే ఉందా? లేదు. తమ పరే దేవే ఏకీభవతి, అది వెళ్ళి ఆ పరమాత్మతో ఏకీభవతి. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఐక్యమైపోతుంది ఐక్యమైపోతుంది అంటున్నారు, ఐక్యమైపోతుందని చెప్పలేదు ఉపనిషత్తు. మరేమిటి చెప్పింది? ఐక్యమైనట్టు అవుతుంది అన్నారు. ఏకీభవతి అంటే ఆ ఈ అని పెడితే వీరు సాక్షాత్తు మూర్తిభవించిన కర్ణులేనండి, ఈయన మూర్తిభవించిన వాల్మీకేనండి అంటే అర్థం ఏంటి? మూర్తిభవించి అంటే అసలు వాల్మీకి కాదని అర్థం. ఆ మూర్తి దీర్ఘం పెట్టారో, మూర్తి అంటే వాడే, మూర్తి పెట్టారో పోయిందే. కాబట్టి ఈయన మూర్తిభవించిన అంటే ఈయన సాక్షాత్ మూర్తిభవించినటువంటి బ్రహ్మ భగవానుడే అంటా, అంటే మూర్తి ఆయన భగవానుడు కాదని నువ్వే చెప్పేసినట్టు ఒప్పేసుకున్నాడు. అంటే ఏమిటి చెబుతోంది శృతి? ఏకీభవతి అన్నది, ఏకం భవతి అంటే రెండు ఏకమైపోయినాయి. ఏకీ అదేమంటుంది ఎంత తెలివితేటలు అన్నది, ఏకీభవతి అన్నది అంటే ఒకటి గా అయిపోతాయి, ఒకటి గా అయిపోయిన ఒకటి అయిపోతాయా, ఒకటి గా అయిపోతాయా, ఒకటి అయిపోతాయా అనలేదు ఉపనిషత్తు. ఒకటి గా అవుతుంది అన్నది. కాబట్టి ఏమవుతుంది అప్పుడు అక్కడ దానిలో? నసతు నచ్చ అసతు ఉభయం నచ్చ కాల, కాలము లేదప్పుడు, చేతనములు లేవు అచేతనములు లేవు, ఏమైపోయింది? కొని దాన్ని తెలియజేసే శాస్త్రం ఉందా? అవి ఉంటాయని నచ్చ శాస్త్రం.
ఇవన్ని ఏమిటి చేసేసావు? అపకృష్య సీతయదా, వాటిని నాశనం చేయలేదు, అపకర్షించావు. అపకర్షణ అంటే వెనుకకు లాగుట, విత్డ్రా అంటారు ఇంగ్లీష్లో, దానికి అపకర్ష అంటారు సంస్కృతంలో. అపకర్ష అంటే ముందుకు వెళ్ళిన దాన్ని వెనక్కి లాగడం కానీ దాన్ని తీసిపారేయడం కానీ నశింపజేయడం కాదు. కనుక అట్లా ఉన్నటువంటి నిన్ను ఎవరు తెలుసుకోగలరు? ఇది నీ తత్వం తెలియక కొంతమంది అంటారు అసలు ఈ జగత్తు లేదండి, ఇది ఊరికే అలా ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది, కానీ లేనిదే పుడుతుంది, పుట్టింది మళ్ళీ పోతుంది. అంటే దీనికి పుట్టుకొప్పుకున్నారు, పోవడం ఒప్పుకున్నారు. అంతకుముందు ఉన్నదయా? లేదు. తర్వాత ఉంటుందా? లేదు. ఇది ఒక సిద్ధాంతం. వీడు తార్కికులు అంటారు, ఆ సిద్ధాంతం తప్పు. ఎప్పుడు లేనిది ఉండదు. ఎందుకంటే నాకు అసతసజ్జాయేత అంటుంది ఉపనిషత్తు. లేని దానిలోంచి ఉన్నది ఎలా ఉంటుందిరా? ఎప్పుడు ఇది ఎలాగుంటే దీనికి కారణం అలాగే ఉండాలి. ఇది సత్తు కనుక దీనికి ముందున్నది కూడా సత్తే అవుతుంది. అయితే అది నీకు గుర్తించడానికి వీలు కానీ దగ్గర నీకు ఉన్నదని గుర్తించలేదు. కానీ ఎప్పుడూ సర్వ వస్తువులు ఉన్నవే, ఉన్న వస్తువులు మారుతాయి. కాబట్టి ఉన్న వస్తువులు మారుతాయి కనుకనే నేను ఎప్పుడు మనవి చేస్తూ ఉంటాను ఆ మాట జ్ఞాపకం పెట్టుకొని. ఇంగ్లీషులో రెండు ధాతువులు ఉంటే మా సంస్కృతంలో ఒకటే ధాతువు. ఇంగ్లీషులో రెండు ధాతువులు ఉన్నాయి, బి బికమ్ అని. ఇవి రెండింటికి మూలం అసలు ఒరిజినల్గా సాంస్క్రిట్లో భూ. ఆ భూలోంచే బి అని ధాతువు వచ్చింది, అలాగే భూలోంచే బికమ్ వచ్చింది. బి అంటే అర్థం వేరు, బికమ్ అంటే అర్థం వేరు. బి అంటే ఉండు, బికమ్ బికమ్ అంటే అగు. అంటే ఉండు అగు రెండు ఉన్నాయి, మాకో లేవు, ఒక్కటే భూ. అంటే ఉన్నది అయినది ఒకటే, కానీ ఒకటి ఉన్నది ఒకటి అయినది కాదు. వాళ్ళకి బి వేరు, బికమ్ వేరు. కాదు కాదు, మనకి రెండు ఒకటి. కాబట్టి మనకి భూ. ఇదేమిటి? దీని అంతా ఏమనాలి? భూతం అనాలి. భూతం అంటే వాడు బీయింగ్ అంటారు, ఆ బీయింగ్ అనమాట. ఆ బీయింగ్ అంటే భూతం అంటే ఏమిటి అర్థం? ఎప్పుడు ఉన్నది, అప్పుడు మనకు తెలియకుండా రూపంతో ఉన్నది, ఇప్పుడు తెలిసే రూపము గలది అయింది. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నది అయినది, ఉన్నది అయినది, ఇది భూతం. అందుచేత ఇది తెలియక కొంతమంది లేదండి, పుట్టింది పోతుంది అంటారట కొందరు. మరికొందరు అంటారట అయ్యా దీన్ని భగవంతుని పొందడానికి ఏమిటండి మార్గం? పొందవలసిన ఫలాలను పొందడానికి అంటే భగవంతుడే అన్నారు ఇందాక ఉపనిషత్తులు ఒక ఉపనిషత్తు. మరికొందరు మరొక శాస్త్రజ్ఞులు వచ్చారు, వాళ్ళు వచ్చి ఏమిటి చెప్పారు? అయ్యా ఎవరు కర్మ చేస్తే, ఇదిగో యజ్ఞం చేస్తే నాకు స్వర్గము కావలను, ఇంద్రుని యజ్ఞం చేస్తున్నామని చేస్తే స్వర్గం వస్తుందండి, నాకు పిల్లలు కావాలను అంటే పిల్లలు వస్తారండి. కాబట్టి ఫలమిచ్చేది కర్మ, ఆ కర్మ అనేది ఉంటుంది, అది ఫలమిస్తుంది అంటారు పాపం కొంతమంది. ఒరే కర్మ ఫలం ఇవ్వడం ఏమిట్రా? ఇక్కడ ఇప్పుడు నిప్పు కాల్చేసావు, అయిపోయింది, ఆ కర్రలు పోయినాయి, అన్నం పోయింది, అంతా పోయింది, మరి ఎవరు ఫలమిస్తున్నారు కర్మ? కర్మ నశించింది ఫలం ఇస్తుందా? ఇవ్వదు. మరి ఏమిటి, ఎవడిస్తాడు అంటే నీకు రోడ్డు మీద ఎడమవైపు నడవలను, కుడివైపు నడవకూడదు శాస్త్రం. ఆ కుడివైపు నడవలను, ఎడమవైపు నడవలను అనేటువంటిది పాలించేటువంటి పోలీసు ఉంటే మాత్రం పట్టుకుంటాడు. అక్కడ పోలీసు లేడనుకోండి, ఎడమవైపు నడవలను అని అక్కడ బోర్డు పెట్టేశారు. ఆ బోర్డు పెట్టేసి ఉంది, మీరు తిన్నగా వెళ్ళిపోతున్నారు కుడివైపు నుంచి. ఎవడైనా వచ్చి పట్టుకుంటాడా? ఎవడు పట్టుకోడు. ఏమయ్యా మరి శిక్షించొద్దా శాస్త్రం? శిక్షించొద్దా అచేతనం, దానికి తెలియదు. మరెవడు ఎవడైతే ఈ రూల్ పాస్ చేశాడో వాడు నా రూల్ను వైలేట్ చేశాడు కనుక వీడిని నేను శిక్షించాలంటే వాడు శిక్షిస్తాడు. కాబట్టి ఎప్పుడూ ఈ శాసనమును చేసిన ఒక భగవానుడు ఉంటాడు, ఆ భగవానుడు చేతనుడు. ఆ చేతనుడు వీడు చేసిన తన ఆజ్ఞను పాలించిన వానికి మంచి ఫలము, పాలించని వానికి చెడు ఫలము ఇస్తాడు. కాబట్టి ఫలమిచ్చేవాడు భగవంతుడు తప్ప, ఫలమిచ్చేది కర్మ కాదు అన్నారు మరొకటి వీళ్ళొకళ్ళు. మరొకళ్ళు అన్నారు అసలు ఈ జీవుడు తప్ప పరమాత్మ ఎందుకండి అనవసరం, వేస్ట్. పరమాత్మ ఎందుకు అనవసరంగా ఇద్దరు ఎందుకు ఒప్పుకుంటారు? జీవుడు పరమాత్మ, జీవుడు పరమాత్మ, ఎందుకు జీవుడే పరమాత్మ అక్కర్లే తీసేయమన్నారు. ఎందుచేత పైన ప్రకృతి శరీరం ఉంది కనుక, శరీరం ఉంది కనుక ప్రధానమైన ఒక తత్వం ఒప్పుకోవాలి. దీని లోపల చైతన్యం కలిగి ఒకటి ఉంది కనుక రెండోది ఒప్పుకోవాలి. రెండు ఒప్పుకోక తప్పదు ఒప్పుకుందాం. నేను మూడోది ఎందుకు మధ్యలో ఈయన ఎందుకండి వేస్ట్ టైప్, ఎప్పుడైనా ఎంత అవసరం అంత కల్పించాలి, లేని వారు ఎందుకు అన్నారు. అబ్బాయి తప్పయ్యా, మరి సృష్టి అంతా ఎవడు చేశాడంటావు? ఏ ఎవడు చేసేది ఏమిటండి? జీవుడే చేశాడు. మరి జీవుడు చేయగలడరా? అంటే ఎందుకు చేయలేడు? ఏం విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసి పెద్ద పెద్ద లోకాలు సృష్టించేశాడు కాడా? అలాగే ఎవడైనా తపస్సు చేత కానీ దివ్యమైన శక్తిని సంపాదిస్తే పెద్ద పెద్ద సముద్రాలని, కొండల్ని, పర్వతాలని మనం రచించడానికి వీలు కాని మన బుద్ధికి అందినటువంటి వాటిని సృష్టించగలుగుతాడు. కనుక ఒక జీవుడు ఉపచితమైనటువంటి పుణ్యము కలిగినటువంటి ఒక ఎవడో సృష్టించగలుగుతాడు అందాం అంటే, ఒరే సృష్టిస్తాడు కానీ సృష్టించిన వాడు తనకి దుఃఖాన్ని తాను సృష్టించుకుంటాడా? ఈ లోకంలో తనే సృష్టించుకుంటే ప్రతివాడు సుఖంగానే ఉండాలి. లేదా మనమే సృష్టించుకున్నాం అనుకోండి, మన ఇల్లు మనం కట్టుకుంటే మనకి ఏదైనా కంపెనీ వాళ్ళు కట్టించి ఇచ్చేస్తే మన ఇష్టం వచ్చినట్టు ఉండదు అకామిడేషన్. వాళ్ళ ఇష్టం అక్కడ గది, గది దగ్గరే మరుగుదొడ్డి, మరుగుదొడ్డి దగ్గర బాత్రూమ్, బాత్రూమ్ దగ్గర తిండి, ఇలా ఉంటాయి. మనం కట్టించుకుంటేనో దూరంగా బాత్రూమ్, దూరంగా లెటర్, దూరంగా ఇవి కట్టించుకుంటాం. ఇది ఎలాంటిది? ఇది మన ఇష్టం వచ్చినట్టు కట్టించుకున్నది కాదు, వాడి ఇష్టం వచ్చినట్టు కట్టించాడు. కాబట్టి మనకి ఇష్టం లేకపోయినా మడికి పనికిరాదు. ఏం చేయడండి? లెటర్ని పక్కనే ఉందండి మా ఇంట్లోనూ, ఏం చేస్తాను? తప్పుతుంది అండి, మన ఇష్టం వాళ్ళు కట్టించి. అలాంటిది మన శరీరం. పాడు సృష్టించింది కానీ నువ్వు కట్టుకున్నది కాదు. అందుచేత దుఃఖమా సుఖమా అనేటువంటిది భగవన్ నిర్దిష్టం కర్మానుగుణముగా వస్తుంది. అందుచేత నువ్వు చేసుకున్నది కాదు. కనుక ఈ సుఖ దుఃఖముల యొక్క వ్యత్యయమూలన ఈ సుఖ దుఃఖ తారతమ్యమే కాకుండా నిర్మించినటువంటి వాడు ఒకడే కావాలి అంటే
ఒకడి ఇంతకాలము ఉండడు కనుక ఒకడే సృష్టిస్తున్నాడని ఉపనిషత్తులు చెబుతున్నాయి కనుక ఒక్క జీవుడు సృష్టిస్తే మిగిలిన జీవులందరినీ ఎవడు సృష్టించాడు ఈ జీవులందరూ సృష్టిస్తే అందరూ కర్తలు అన్నమాట ఒకడు కాడన్నమాట ఇన్ని చిక్కులు ఉన్నాయి కనుక అబ్బాయి కాదురా ఈశ్వరుడు అనేవాడిని ఒకడు అంగీకరించాలి ఈ విధంగా కొంతమంది తెలివి తక్కువ శాస్త్రాల వాళ్ళు వాళ్ళు తర్కశాస్త్రమని మీమాంసా శాస్త్రమని సాంఖ్య శాస్త్రమని ఈ శాస్త్రాల వాళ్ళు పరమేశ్వరుని గురించి చెప్పారు కానీ అది తప్పు అన్నది వేదం అలాగే మరొకటి మరొక శృతి వచ్చింది అది చెబుతోంది అయ్యా ఈ మనస్సు అనేది చాలా ప్రమాదకరమైందయ్యా ఉపనిషత్తు చెబుతోంది మనస్సు ప్రమాదం ఇది సత్వరజస్తమంలో మనస్సు ఇది ఏమి చేస్తుంది లేనిదాన్ని ఉన్నట్టు కనిపింపజేస్తూ ఉంటుంది మరే శరీరం చూపించి ఇది నేనన్రా అంటుంది అంటే నేనండి నేను బ్రాహ్మణుని నేను నల్లగా ఉన్నాను నేను లావుగా ఉన్నాను ఈ మధ్య నాకు సృష్టి చేసింది అంటారు రే నీకు సృష్టి ఏమిటరా నువ్వంటే ఆత్మరా ఈ శరీరం నేను కాదు ఇది నాదంటున్నావు కానీ నేననలేదు నా చెయ్యి నా కాలు నా బుర్ర నా బుద్ధి నా ప్రాణం నా మనస్సు అంటావు కానీ నేను మనస్సు కాదు నేను బుద్ధి కాదు కాబట్టి శరీరము నీవు కాదు ఇంద్రియములు నీవు కాదు బుద్ధి నీవు కాదు మనస్సు నీవు కాదు వీటన్నిటికంటే పైది అట్టివాడెవడు అది మనకి తెలియకుండా చేసేదేది మనస్సు అదేమిటి చేస్తుంది అన్నిటికంటే విలక్షణమైన ఆత్మతత్వం ఉన్నదని గుర్తించకుండా మరుగుపరుస్తుంది అటు దానిని వీళ్ళు కేవలముగా మనుషులు పోనీ రెండు అడుగు శరీరాల వాళ్ళు తెలుసుకోలేకపోతే పోయినారు స్థావరములున్నాయి చెట్లు చేమలు తెలుసుకోలేవు లోపల ఆత్మ ఉందని పశువులు తెలుసుకోలేవు పక్షులు తెలుసుకోలేవు ఇంత మంచి శరీరం వచ్చినటువంటి ఆ మనుజాత్ మనుషుల దాకా కూడా అభిమృశంత శేషమిదం దీనినంతని లేనిదాని ఉంది 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 అంటాడు కానీ కొందరు మహాపురుషులు ఉంటారు లోకంలో వాళ్ళు ఆత్మవేత్తలై దీనికంటే వేరైన తత్వం ఉంది అని ఇదంతా సత్యమే అని తెలుసుకుంటారు ఎందుచేత లోపల భగవంతుడు ఉన్నాడు కనుక ఈ విశ్వములో ప్రతిదీ నీవు ప్రేమించవలసినదే విడివదగినది కాదు ప్రతి వస్తువు లోపల భగవానుడు ఉన్నాడు భగవాను యొక్క రూపమే విశ్వము భగవంతుడు సత్యమైతే ఆయన ప్రవేశించి ఉన్న ఇది సత్యమే బంగారముతో గొలుసులు చేయించుకున్నారు గాజులు చేయించుకున్నారు దుద్దులు చేయించుకున్నారు అని పలకసర్లు మరొకటి చేయించుకున్నారు పిల్లలకి పసిపిల్లలకి తెలియదు ఇవన్నీ ఒకటని తెలియని పిల్లలు నాకు గాజులే కావాలని చేతిని పెట్టుకుని గొలుసు విసిరేస్తుంది ఆ పిల్ల అంటే దానికి నచ్చింది గాజులు గొలుసులు అంటే దానికి అసహ్యం మరొక పిల్లకి గొలుసు నచ్చింది గాజులు పారేస్తుంది దానికి అసహ్యం అయితే రెండూ బంగారం తెలిసినటువంటి వాళ్ళు రెండింటిని పదిలంగా దాచి దాస్తారు అయ్యో ఇది బంగారం పారేసింది వీధిలో తెలివి తక్కువ పిల్ల గొలుసు పారేసిందే బంగారం పారేసింది దుద్దులు పారేసారే అలాగే మనం కూడా అజ్ఞానముతో మనస్సు యొక్క ప్రభావం మన ఎందు ఉన్నప్పుడు వాడు వేరు వీడు వేరు వాడు చండాలుడండి వీడు బ్రాహ్మణుడండి వీడు క్షత్రియుడండి వీడు వైశ్యుడండి వాడు అజ్ఞానండి వీడు పండితుడండి ఇలాగే ఏవగింపుతోటి భేదభావంతో బ్రతుకుతాము ఎప్పుడు తెలిసిందో నహి వికృతించజంతి కనకస్య తదాత్మతయా బంగారంతో తయారు చేయించినటువంటి నగని బంగారమే కనుక ఎవడైనా పారేస్తాడా లోకంలో అట్లా భగవంతుని ఆత్మగా ఉండి భగవంతుని సృష్టింపబడి భగవంతుడే అయిన విశ్వంలో ఇది పనికిరానిది ఇది పనికిరానిది ఇది లేనిది ఇది లేనిది అనేటువంటి మాటలు తప్పు తరువాత స్వామి లోకంలో మరి వీళ్ళకి నువ్వు ఎలా తెలుస్తావయ్యా అంటే తెలుస్తాం ఎలా తెలుస్తుంది కొంతమంది కేవలముగా సత్పురుషుల సమాశ్రయణం చేసి దానివలన మనసును నిగ్రహించుకుని వారి వలన సమస్తమైనటువంటి సత్వగుణములు ఆవిర్భవింపజేసి రజస్తమస్సులను తగ్గించుకుంటారు అట్లా ఎవరైతే స్వామి పరిచర్య చేసి భగవంతుడినే సేవించాలని సత్పురుషులను తెలుసుకుంటారో వారు మృత్యువు పాదము మీద తలను మృత్యువు తల మీద పాదం పెట్టి నడుస్తారు అంటే ఇప్పుడు చెప్పారు స్వామి కాలక్షేపమని కాలక్షేపం అంటే ఇది అర్థం సత్పురుషుల యొక్క సహవాసం చేత ఈ ప్రపంచములో సర్వ వస్తువుల లోపల పరమాత్మ వ్యాపించి ఉన్నాడని పరమాత్మ లేని వస్తువు లేదని ఏ రూపముతోనున్న వస్తువైనా పైనున్న రూపము ప్రకృతిదని దాని లోపల కదిలించి కదలాడి మాట్లాడి ఊపిరి తీసి కదలాడేవాడు జీవుడని ఆ లోపల వీటిని అన్నిటినీ రెండింటినీ వ్యాపించి నియమించేటువంటి భగవానుడు ఉన్నాడని ఎవరు గుర్తిస్తారో అట్లా గుర్తించినటువంటి వారు ఏ వస్తువును చూసినా భగవదాత్మకముగా దర్శిస్తారు కనుక అట్టి భగవదాత్మకంగా దర్శించిన వారు నడుస్తూ ఉంటే తమ లోపల భగవంతుడు తమకి దూరము కాకపోవడమే తమ బ్రతికి ఉండుట వాడు దూరం అవుటే చనిపోవుట చనిపోవుట చనిపోవుటంటే ఏమిటి చనిపోవాలి ఈ శరీరం కాదు చనిపోయేది శరీరమునకు ఆత్మ దూరమైతే శరీరం చనిపోయింది అంటున్నాం లోపలి ఆత్మకి పరమాత్మ దూరమైతే లోపల ఆత్మ ఏమైనట్టు చచ్చిపోయినట్టు లెక్క కాబట్టి మనకి ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని తెలియకపోతే మనం బ్రతికున్నా లేని వాళ్ళ కింద లెక్క అంటే అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేతనది ఉపనిషత్తు అట్లాంటి వారు ఎవరు తెలుసుకుంటారు వారు మరికొంతమంది తెలుసుకోలేరండి వారికి ఎలాగూ అంటే పశువుకి ముక్కుతాడు పోసి లాగుతారు అటు వెళ్ళు ఇటు వెళ్ళు అంటే దానికి అర్థం కాదు దానికి తాడు కట్టి లాగితే చెట్టు లాగితే అటు వెళుతూ ఉంటుంది అలాగే భగవంతుడు ఏం చేశాడు కొన్ని శాస్త్రాలు వేదాలు సృష్టించాడు సృష్టించి అబ్బాయి ఇదిగో ఇలాగుండాలి ఇలాగుండాలని శాస్త్రాలు వాళ్ళకి పెట్టి శాస్త్రములని ముక్కుదాడు పోసి లొంగనటువంటి యజ్ఞులమైన మనని తన వైపు లాక్కున్నాడు కొందరిని మరి వాళ్ళు లాభం లేదండి కొంతమందికి అడిగి చదవరు వాళ్ళకేమిటి చేస్తారండి అంటే వాళ్ళ కోసమని స్వామి ఏమి చేశాడంటే నన్ను ప్రేమించిన వారికి అందరికీ అయ్యా మీరు మా వాళ్ళందరికీ బోధపరచండి అయ్యా కాబట్టి నన్ను ప్రేమించిన వారనేటువంటి భగవద్భక్తులు అనేటువంటి భాగవతులను పంపించి తద్వారా వారికి భగవంతుని ఎందుకు కల్పిస్తారు కాబట్టి భగవద్భక్తి కలిగినటువంటి వారిని సేవించిన వారు శాస్త్రములను అధ్యయనము చేసి జ్ఞానము గలవారు కేవలముగా మహాత్ముల యొక్క అనుగ్రహం చేత ఆచార్య అనుగ్రహం చేత పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుని దర్శించిన వారు అందరూ నిన్ను పొందుతారు స్వామి
లోకంలో అన్ని ఫలములు తమే పొందుతామని హోమం పొందేటటువంటి అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, యముడు వీళ్ళందరూ కూడా నీకే కప్పములు కడుతున్నారు. వారు అనుభవిస్తున్నారు, నిన్ను సేవిస్తున్నారు. లోకంలో ఒక సామంతరాజు ఉంటే తన రాజ్యంలో వచ్చిన పనులన్నీ తాను అనుభవిస్తూ తన పన్నును కొంత ఎలాగైతే సార్వభౌముడి కడతాడో అట్లాగే ఇంద్రాది దేవతలందరూ నీ యొక్క రూపములై నీకు పరిచారకులై నీ యొక్క సేవ చేయడానికి నియమింపబడిన వారై ఆయా అధికారములు గలవారై అధికారములు చేసినందుకు వారు పొందే ఫలములను పొందుతూ నీ సేవను చేస్తున్నారు. అందుచేత అపరిమిత కొంతమంది అంటారు, అయ్యా జీవుడు కూడా ఎందుకు చిన్నవాడని అణు అంటారు. మన సిద్ధాంతంలో జీవుడు అణు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఎంత సూక్ష్మమైనది అంటే ధాన్యపు కింద చివరి ముళ్ళును ఉడదీసి ఆ ముళ్ళును నూరు ముక్కలు చేసి అందులో ఒక ముక్కని మళ్ళీ నూరు ముక్కలు చేస్తే ఎంత ఉంటుందో అంతకంటే చిన్నది అన్నది ఉపనిషత్తు. అంత చిన్నదంటే ఎంత చిన్నదో చెప్పలేక ఏదో పెట్టేసింది ఊహకి. అంత చిన్నది అయినటువంటి అణువైనటువంటి జీవుడు హృదయ దేశమందు ఉంటాడు. ఈయన కేవలముగా ఎప్పుడు నిత్యముగా ఉంటాడు అని అణు అంటారు. విభు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థము. భగవానుడు విభువు, జీవుడు అణువు. ఈయన అణువెందుకు అంగీకరించాలి, జీవుడు కూడా విభువు అన్నారు కొందరు శాస్త్రజ్ఞులు. అలాగే రెండవది ఏమిటన్నారు, ఎందుకు వాడికి మాత్రము మళ్ళీ దీనిలో ప్రవేశించడం పోవడం ఏమిటి, వాడు ఎప్పుడు ఉంటాడందాం ఏమనుకుంప మొలుక్కుపోయింది. అంటే అపరిమితాహ ధ్రువాహ, వాడు కూడా ఎప్పుడు కూడా విభువుగా ఉంటాడు, వాడు ఎప్పుడు ఉంటాడు అనగానంటే మరి ఇక్కడ నియమించేవాడు నియమింపబడేవాడు రెండు ఎందుకండి, వీడు నియామకుడే వాడు నియామకుడే. ఇప్పుడు మన పందిరి అయిపోతుంది, ఇల్లు వదు, ఇల్లు అయితే మధ్యన ఒక రాడ్ ఉండి దాని మీద అన్నీ చేర్చి వేస్తే ఉండడానికి వాసస్థానమైనట్టుగా భగవానుడు ఒకడు, వాడి మీద ఆధారపడ్డ వాళ్ళం అందరమును. కాబట్టి మధ్యన ఉండేటువంటి ఈశ్వరతత్వం ఒకటి ఉన్నది, దాని ఎందు విశ్వమంతా నిలిచి ఉన్నది, దాని ఎందు లయమవుతోందని ఉపనిషత్తు చెబితే ప్రతి జీవి విభువే, ప్రతి జీవు నిత్యుడే, అంతటా ఉంటాడు, ఎప్పుడు వాడు అన్నిట్లోనూ వ్యాపించి ఉంటాడని అంగీకరించేస్తే వీడు నియామ్యుడు కాడంటే నియమింపబడేవాడు కాడు, ఈశుడు వేరే లేడు. కాబట్టి ప్రతివాడు స్వతంత్రుడే కనుక లోకములో ఉండేటువంటి ఈ దుఃఖ సుఖ దుఃఖములకు కారణమేమో మనకు తెలియకుండా పోతుంది, ఆ వ్యవస్థ తప్పిపోతుంది. అందుచేత స్వామి ఇది శృతి సమ్మతమైన మతము కాదు, జీవుడు అణువు, ఆ జీవుడు అణువే భగవంతుని చేత నియమింపబడేవాడు అని చెప్పారు. అయితే మరి జీవుడు నిత్యుడు అంటారు, అవును నిత్యుడే. ప్రకృతి నిత్యమంటారు, అవును. ప్రకృతి పురుషంచే విధ్యనాది ఉభావపి, రెండు అనాదులే నిత్యములే. నిత్యములైతే పుట్టే అంటున్నారేమిటి, ఇవాళ వీడు పుట్టాడు ఇవాళ వీడు పుట్టాడు అంటారేమిటి. బాగుంది, మంచి ప్రశ్న వేశారని శృతి సమాధానం చెబుతోంది. నీరే ఉంది, ఆ నీరు గాలికి కదిలింది, నీరు గాలికి కదిలితే ఏమొచ్చింది, దానిలోంచి ఒక బుడగ వచ్చింది. ఈ బుడగ నీటిలో ఉన్నటువంటి నీటి యొక్క పరమాణువులు నీటి యొక్క సూక్ష్మ భాగములు కలిసి ఏర్పడ్డదే కానీ దానికంటే భిన్నము కాదు. కానీ దానికంటే వేరైన రూపము వేరైన స్వభావము కలిగి ఎలా ఉంటుందో అలాగే భగవానుడు అనేటువంటి ఆధారమందు ఉన్నటువంటి భగవానుడు ఎందుకు కదల్చడానికి వచ్చిన కాలం అనే వాయువు చేత కదలింపబడ్డటువంటి తత్ సూక్ష్మాంశములైనటువంటి జీవ ప్రకృతులు బయటకు వస్తే పుట్టింది అన్నాం. పుట్టడం అంటే ఏమీ లేదు, ఈ జీవులు ఎప్పుడు ఉన్నారు, ఈ ప్రకృతి ఎప్పుడు ఉన్నది, ఈ రెండు భగవానుడితో చేరే ఉన్నాయి. ఆ జీవులు ప్రకృతి కలిసి ఉన్నటువంటి భగవానుడే ఎప్పుడు ఉండేవాడు, కానీ అందులోపల జీవుల ప్రకృతి వేరుగా కనిపించలేదు. ఎప్పుడు కాలం అనేది కదలించిందో అప్పుడు ఒక్కసారి ఆ గాలికి రివ్వన నీళ్లు కొట్టుకుంటే దాని నుంచి బుడగొచ్చింది, దాని నుంచి కెరటం వచ్చింది. వస్తే ఏమన్నారు, ఇది నీరవునా కాదా నీరే, కానీ అదిగదిగో కెరటం వస్తుంది, సముద్రం వస్తుంది అనరు, అదిగదిగో బుడగలు వచ్చాయి, బుడగంటారు సముద్రం అనరు. సముద్రములోనే వచ్చిన మార్పుని ఎట్లాగైతే వేరే వేరే వచ్చినప్పుడు బుడగ పుట్టింది బుడగ పోయింది. అలాగే మనుష్యుడు పుట్టాడు మనుష్యుడు పోయాడు అంటే అర్థమేమిటి.